నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాజకీయాల్లో నేర చరిత్రలపై సుప్రీంకోర్టు ఆందోళన. అడ్డుకునేందుకు చట్టాల్లో మార్పులు తేవడమే మార్గమని చట్టసభలకు సూచన. ప్రతి అభ్యర్థి నేర చరిత్ర ఈసీకి చెప్పాలన్న సుప్రీం. ప్రజల్లో అవగాహన కోసం పత్రికా ప్రకటనలు ఇవ్వాలని పార్టీలకు మార్గనిర్దేశం. విశ్వవేదికపై ప్రతిధ్వనించిన తెలుగు వాణి. ప్రకృతి వ్యవసాయంపై ఐరాసలో చంద్రబాబు ప్రసంగం. ఏపీని పూర్తిగా మారుస్తామని వెల్లడి. ఏపీలో సోలార్ బ్యాటరీ పరిశ్రమ పెట్టేందుకు ట్రైటన్ సోలార్ సంసిద్ధత. 727 కోట్లతో నెలకొల్పేందుకు చంద్రబాబు సమక్షంలో ఒప్పందం. విశాఖ జోన్ కోసం తెలుగుదేశం ఎంపీల పట్టు. విజయవాడ భేటీలో దక్షిణ మధ్య రైల్వే జీఎం వద్ద నిరసన. కేంద్రానికి నివేదిస్తానన్న జీఎం. మహాకూటమిలో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ మథనం. అధిష్టానంతో ఢిల్లీలో టీపీసీసీ నేతల భేటీ. ప్రచార వ్యూహాలపై సమాలోచనలు. కేటీఆర్ను సీఎం చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎత్తు. కొండా సురేఖ ఆరోపణ. తేలిగ్గా కొట్టిపారేసిన తెరాస నాయకులు. రాఫెల్ ఒప్పందంపై మరింత ముదిరిన మాటల యుద్ధం. ప్రధాని మౌనంపై రాహుల్ ప్రశ్న. అభివృద్ధిపై మాట్లాడలేకే బురద జల్లుతున్నారన్న మోదీ. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమ గత నేర చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి నివేదించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థి గతం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని భారత ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఇదే సమయంలో అభియోగ పత్రంలో పేర్లున్నంత మాత్రాన ఎవరినీ పోటీ చేయకుండా అడ్డుకోలేమని తెలిపింది. చట్టాల్లో మార్పులు వస్తేనే అది సాధ్యమవుతుందన్న కోర్టు ఆ పని చేయాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని సూచించింది. అవినీతి, నేరమయ్య రాజకీయాలు దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరంగా మారాయన్న ధర్మాసనం ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. నేర చరిత్రలను రాజకీయాల నుంచి బహిష్కరించాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు వెలువరించింది. ప్రతి అభ్యర్థి తమ గత చరిత్ర గురించి ఎన్నికల సంఘానికి నివేదించాలని, ఆ వివరాలను ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరముందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం కన్విల్కర్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విచారణ సమయంలో దేశ ప్రజాస్వామ్య పరిరక్షణపై కీలక సూచనలు చేసిన ధర్మాసనం ప్రజలకు సమాచారం తెలియడం ప్రజాస్వామ్య పునాదుల్లో ఒకటి పేర్కొంది. రాజకీయ అవినీతి, రాజకీయాల్లో వస్తున్న నేర చరితలు దేశ ప్రజాస్వామ్య పునాదులకే ప్రమాదకారులుగా మారుతున్నారని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. నేర చరితలు రాజకీయాల్లో ఉండడం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి తగదన్న ధర్మాసనం అభియోగ పత్రాల్లో పేర్లున్న వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం చట్టాల ద్వారానే సాధ్యమని పేర్కొంది. నేర చరితలు రాజకీయాల్లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంట్పై ఉందన్న సుప్రీం ఆ మేరకు చట్టాలకు కోరలు తొడగాలని సూచించింది. చట్టసభలు రాజకీయాలు నేరమైన కాకుండా చూడాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని పేర్కొన్న ధర్మాసనం దేశ రాజకీయాలను ప్రక్షాళించే లక్ష్యంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన నేర చరితను ప్రజలకు తెలియచెప్పేందుకు 3 కీలక సూచనలు చేసింది. అభ్యర్థులు కూడా తమకు సంబంధించి నేర చరితను ఎన్నికల సంఘం తాము ఏ పార్టీ తరపున పోటీ చేస్తే ఆ పార్టీకి సమర్పించాలని స్పష్టం చేసింది. सुप्रीम कोर्ट ने जो बहुत महत्वपूर्ण 3 डायरेक्शन दिया है इलेक्शन कमीशन को, उसमें यह कहा गया है कि सभी चुनाव लड़ने के लिए कैंडिडेट हैं वो अपना डिटेल इलेक्शन कमीशन को देंगे, इलेक्शन कमीशन अपने वेबसाइट पे डालेगा. इसके अलावा जो चुनाव लड़ना चाहते हैं वो अपना डिटेल अपराध का ब्यौरा अपनी पॉलिटिकल पार्टी को देंगे, पॉलिटिकल पार्टी उसको अपने वेबसाइट पे डालेगी. इसके अलावा पॉलिटिकल पार्टी अपराध का विस्तृत ब्यौरा इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया और लोकल मीडिया में चुनाव की तारीख से पहले पहले कम से कम 3 बार पब्लिश करेंगे, जिससे आम जनता, गरीब जनता, पूरे देश के लोगों को पता चले कि पॉलिटिकल पार्टियों ने कैसे लोगों को टिकट दिया है. मुझे लगता है राजनीति के स्वच्छ करने में ये बहुत महत्वपूर्ण सुप्रीम कोर्ट का फैसला है. రాజకీయాల్లోకి నేర చరితలు ప్రవేశించకుండా చేసే చట్టం కోసం దేశం యావత్తూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చట్టసభ సభ్యులుగా ఎన్నికైన న్యాయవాదులు కోర్టులో ప్రాక్టీసు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయస్థానాల్లో ప్రాక్టీసు చేయకుండా చూడాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అలాంటి వారిని నిషేధించడం లేదని పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికైన ప్రజాప్రతినిధులే కాని వారు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉద్యోగులు న్యాయవాదులుగా ప్రాక్టీసు చేసేందుకు అవకాశం లేనప్పుడు చట్టసభ సభ్యులు వివిధ కోర్టుల్లో వాదనలు వినిపించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్దమంటూ పిటిషనర్ వేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. విశ్వవేదికపై తెలుగువాణి ప్రతిధ్వనించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో సుస్థిర అభివృద్ది ప్రభావం సదస్సులో ప్రకృతి వ్యవసాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. పైసా పెట్టుబడి లేని ప్రకృతి సేద్యంతో రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు రసాయనాలు లేని సహజమైన పౌష్టికాహారం లభిస్తుందన్న చంద్రబాబు నేల సారం కూడా పెరుగుతుందన్నారు. 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ప్రకృతి వ్యవసాయ రాష్ట్రంగా మార్చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆహ్వానం మేరకు న్యూయార్క్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రపంచ ఆర్థిక వేదిక బ్లూంబెర్గ్ నిర్వహించిన సుస్థిర అభివృద్ది ప్రభావం సదస్సులో ప్రసంగించారు. తొలుత తెలుగులోనే ప్రసంగం మొదలుపెట్టిన చంద్రబాబు మాతృభాషపై అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగు వారందరి తరపున, భారతీయుల తరపున ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం. ఐటీ రంగంలో ఏపీ సాధించిన ప్రగతిని సభికులకు వివరించిన చంద్రబాబు భారత్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోన్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ప్రకృతి వ్యవసాయం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చంద్రబాబు స్పష్టం చేశారు. ఐటీ ఉద్యోగులు సైతం ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తూ భారీగా ఆర్జిస్తున్నారని వెల్లడించారు. I promoted technology in a big way for the last 2 decades. Now I am promoting technology and nature together. It will do wonders. Zero budget natural farming. This is farmers' welfare, reduced cost and risks, increased yields, regular income, freedom from hunger, more food, safe food and nutritious food. For this, what we are giving principles here, microbial seed coating through cow urine and dung-based formulations. Even compared to organic culture, this concept of natural farming, it is very cost effective. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 60 లక్షల మంది రైతులు 80 లక్షల హెక్టార్లలో వ్యవసాయం చేస్తున్నారన్న చంద్రబాబు 5 ఏళ్లలో మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేలా లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. First time is not believing. He is starting 1/3 or 1/4 of his land. Second day is convinced. Then he will go 50%, 60%. 3 years, all his land is converting. Now people are saying, my health has been improved. My soil health is excellent. That is the concept now it is picking up. First year we are having 15% target. Second year 50% target. Third year 80% target. Within 5 years time, 100% we are going to implement it. That means total state will be ZBNF farming. That is where we are working. I am confident we will achieve the results. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలై ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి ఫలితాలు సాధిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 727 కోట్ల రూపాయలతో సోలార్ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ట్రైటన్ సోలార్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికాలో 3వ రోజు పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ట్రైటన్ సోలార్ సంస్థ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణకిషోర్ ఒప్పందాలపై సంతకాలు చేశారు. 727 కోట్ల పెట్టుబడిని దశలవారీగా పెడతామన్న ట్రైటన్ సంస్థ పరిశ్రమ ఏర్పాటుకు 100 నుంచి 200 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వాహనాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు సౌర బ్యాటరీల వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా ప్రజలకు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. అందుకే హరీష్ రావు నమ్మకస్తులకు టిక్కెట్లు ఇవ్వలేదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో విమర్శించారు. కేసీఆర్ పాలనపై 10 పేజీల బహిరంగ లేఖ విడుదల చేసిన కొండా దంపతులు అవినీతి సొమ్ముతో కల్వకుంట్ల ఖజానా నిండిపోయిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెరాస అధికారంలోకి రాకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్ అందుకు సిద్దంగా ఉండాలని సవాల్ విసిరారు. 4-5 రోజుల్లో తమ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్నట్లు సురేఖ దంపతులు వెల్లడించారు. దాదాపు ఒక 15 పార్టీల నుంచి ఆహ్వానం, అన్నిటినీ కూడా పక్కన పెట్టాం. మాకు కావాల్సింది అధికారం కాదు, ఎక్కడైతే పొడగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది 4-5 రోజుల లోపలనే
మా కార్యాచరణను ప్రకటించి మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తాం. అవుట్ రైట్ గా హరీష్ అన్న వర్గం అని తెలుసు, ఇంకా చాలా మంది ఉన్నారు. ఎంత బాధ ఉంటే గానీ హరీష్ రావు గారు ఒక వేదిక మీద అటువంటి మాటలు మాట్లాడారు. అంతర్గతంగా ఉంది అనేది తెలుసు. మొన్న ఆయన మాటలతోటి కొంత బహిర్గతమైందని నేను అనుకుంటాను. పార్టీ నుంచి వెళ్లిపోతూ కొండా దంపతులు చేసిన విమర్శల్ని పట్టించుకోని అవసరం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న రోజులు మేము మంచి వాళ్ళము. పార్టీలోకి వెళ్ళిపోయేటప్పుడు నాలుగు రాళ్ళు వేసుకోవాలి కాబట్టి వేసుకుపోతారు. దానిలో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి ఎంత ప్రజాబలం ఉంది, ఎవరికి ఎంత ప్రజాభిమానం ఉందో ఎన్నికల గోదాంలో నిలబడడం, ఎన్నికల గోదాంలో నిలబడడం కాబట్టి ప్రజలే అన్ని తెలుస్తారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల వ్యూహంపై ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కమిటీ చర్చించింది. ఢిల్లీలోని కాంగ్రెస్ వార్ రూంలో జరిగిన ఈ భేటీకి హాజరైన టీపీసీసీ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి తాజా రాజకీయ పరిస్థితిని, పార్టీ విజయ అవకాశాలను వివరించారు. మహాకూటమి ఏర్పాటు, పార్టీలకు సీట్ల కేటాయింపులపై చర్చించారు. పొత్తులపై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదని సమావేశం తర్వాత చెప్పిన టీపీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ పార్టీలో చేరేంత వరకు నిర్ణయం ఏంటో చెప్పలేమన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణా కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. జనరల్ గా ఎన్నికల వ్యూహం గురించి చర్చ జరిగింది. ఏఐసిసి నుంచి ఒక హై పవర్డ్ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించారు. కమిటీ అన్ని రాష్ట్రాలతో చర్చిస్తుంది. తెలంగాణలో ఎన్నికలు ముందస్తు వస్తున్నాయి కాబట్టి మాతో ముందు చర్చించిండ్రు. ఏమైంది, అలయన్సెస్ ఎంతవరకు వచ్చింది, మీరు ఏం చేస్తున్నారు, ఎట్లా చేయాలి, మేమేం చేయాలనే విషయం. రాఫెల్ ఒప్పందంలో అవకతవకలతో సైనికుల హృదయాలకు తగిలిన గాయాలను అర్థం చేసుకోగలనని కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోళ్ల గురించి స్పందించిన రాహుల్, సైన్యం, వాయుసేన అధికారులు, వాయుసేనలో పనిచేస్తూ యుద్ద విమానాలు నేలకూలి ప్రాణాలొదిన అమరవీరుల కుటుంబాలతో పాటు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పనిచేస్తూ దోపిడీకి గురైన కుటుంబాలన్నింటికీ న్యాయం చేస్తామని చెప్పారు. వారిని దోచుకున్న వారిని, అగౌరవపరిచిన వారిని కోర్టు బోను ఎక్కిస్తామని వ్యాఖ్యానించారు. 70 ఏళ్ల నుంచి హాల్ యుద్ద విమానాల వ్యాపారం చేస్తుండగా అనిల్ అంబానీ సంస్థలకు ఆ రంగంలో ఏ విధమైన అనుభవం కూడా లేదని అన్నారు. 45,000 కరోడ్ రూపాయ కర్జా అనిల్ అంబానీ పే హై. మేనే దేశ్ కే ప్రధాన మంత్రి సే ఆప్కే సామ్నే పూచా కి ఆప్నే అనిల్ అంబానీ కో కాంట్రాక్ట్ క్యూ దియా. కభీ ఉదర్ దేఖే, కభీ నీచే దేఖే, కభీ సైడ్ దేఖే, కభీ యహాన్ దేఖే, మగర్ ఆంఖ్ మే ఆంఖ్ మిలాకర్ జైసే మే యువాఓ జైసే మే ఆప్కే సాథ్ ఆంఖ్ మిలా రహా హూం వైసే నరేంద్ర మోదీ జీ ఆంఖ్ నహీ మిలా పాయే. క్యూ నరేంద్ర మోదీ జీ నే దేశ్ కా పైసా చోరీ కియా హై ఔర్ అనిల్ అంబానీ కో దియా హై, యే సచ్చాయీ హై. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు సరైన అస్త్రాలు లేకే ప్రతిపక్షాలు సిద్దాంతాలను పక్కన పెట్టి కూటములు కడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఓటమి భయంతోనే ప్రతిపక్షాలు మహాకూటమి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు. ఇదే సమయంలో రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన ప్రధాని, అభివృద్ది గురించి మాట్లాడే ధైర్యం లేకే కేంద్రంపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మధ్యప్రదేశ్ భోపాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చెప్పారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చెదల కంటే ప్రమాదకరమని పేర్కొన్న మోదీ, మరో 2 నెలల్లో మధ్యప్రదేశ్లో శాసనసభకు జరిగే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆజాదీ కే 70 సాల్ మే జో బర్బాదీ ఆయీ ఉస్సే అగర్ దేశ్ కో బచానా హై తో హమారే సామనే యే ఓటు బ్యాంక్ కీ రాజనీతి కీ దిమక్ సే దేశ్ కో ముక్త కరానా భారతీయ జనతా పార్టీకి విశేష జిమ్మేవారీ. క్యోకి ఓట్ బ్యాంక్ కి రాజనీతి నే ఏక ఏసీ బర్బాదీ లాయీ కి నేతా యా దల్ సమాజ్ కే ఏక్ సమూహ్ కో పకడ్ లేతే థే, ఏక్ దో సమూహో కా సమీకరణ బనా లేతే థే ఔర్ ఉసీ మే సే చునావ్ జీతనే కే హత్కండే మనాతే థే. నా వో సబ్కో జవాబ్ దే థే, నా వో సబ్కా కళ్యాణ చాహతే థే, నా వో సబ్కి భలాయీ కే లియే కామ్ కర్తే థే. ఉన్కో తో అప్నీ కుర్సీ బచానే కే సివాయ్ కోయ్ రాస్తా నహీ. విశాఖ రైల్వే జోన్ ప్రకటించడంలో కేంద్రం చేస్తున్న జాప్యానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు దక్షిణ మధ్య రైల్వే జీఎంతో జరిగిన సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఏపీలో రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పనులపై చర్చించేందుకు జీఎం వినోద్ కుమార్ విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం నుంచి 12 మంది ఎంపీలు హాజరుకాగా వైకాపా, భాజపాల నుంచి ఒక్కరు కూడా రాలేదు.
ఏపీ పరిధిలో జరుగుతున్న రైల్వే అభివృద్ది పనులను ఎంపీలకు వివరించిన జీఎం వాటికి సంబంధించిన వివరాలను వారికిచ్చారు. జీఎం మాట్లాడటం పూర్తికాగానే ఎంపీలంతా తమ ప్రతిపాదనల్ని ఆయనకు అందించారు. రైల్వే జోన్ విషయంలో కేంద్రం మోసం చేసిందని నినదిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. రైల్వే జోన్ ఏపీ స్టేట్ రియాలైజేషన్ యాక్ట్ లో ఒక భాగం. అది ఖచ్చితంగా మరి తెలుగు ప్రజలకు కావాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. దాని వారు మా పరిధిలో లేదు, మేము కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. దాని మీద 4 సంవత్సరాల నుంచి నివేదిస్తానే ఉన్నారు, మాకు ఖచ్చితమైన హామీ కావాలని చెప్పి మరి వాకౌట్ చేయడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్ లో, మా బీజేపీ ఎంపీని గెలిపిస్తే రైల్వే జోన్ ఇస్తామని. సురేష్ ప్రభు గారిని రాజ్యసభ పంపించారు, రైల్వే మంత్రి అయ్యాడు. 3 రైల్వే మంత్రులు మారారు కానీ జోన్ మాత్రం రాలేదు. ఎలక్షన్స్ ముందేమో హామీలు ఇస్తారు, ఎలక్షన్ అయినా మర్చిపోతారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చే వరకు కూడా మేము రాజీనామా ప్రకటన చేస్తాం, తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఏపీలో రైల్వే అభివృద్ది పనులు వేగంగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్ తెలిపారు. 142 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ ను ఈ ఏడాది పూర్తి చేస్తామన్నారు. అమరావతికి రైల్వే అనుసంధానం కోసం ముందు 85 కిలోమీటర్ల మేర సింగిల్ లైన్ వేస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధులను రైల్వే బోర్డు త్వరలోనే మంజూరు చేస్తుందని జీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపీలు చేసిన డిమాండ్ను రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. Government of India. So what they requested in this meeting that South Central Railway should convey their sentiments to Ministry of Railways. హైదరాబాద్ మెట్రో 5 ఏళ్ల తర్వాతే లాభాల్లోకి వస్తుందని భావిస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అధికారులను బేగంపేటలోని మెట్రో భవన్లో పరిచయం చేసిన ఎన్వీఎస్ రెడ్డి చిన్న ప్రమాదం కూడా జరగకుండా 60 నుంచి 70 అడుగుల ఎత్తులో పనులు చేశారని తెలిపారు. 2వ దశలో విమానాశ్రయానికి అన్ని వైపుల నుంచి మెట్రో కలపాలని సీఎం కేసీఆర్ సూచించారన్న మెట్రో రైల్ ఎండీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వరకు మెట్రో లైన్ కలుపుతామని చెప్పారు. 2వ దశ సర్వే జరుగుతోందన్న ఆయన పాత బస్తీ మెట్రో మినహా మిగిలిన మార్గాలను ఈ ఏడాదే పూర్తి చేస్తామని వివరించారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే 6.5 మినిట్స్ ఫ్రీక్వెన్సీ తోటి రైట్ నౌ నడుపుతున్నా ఉన్నాము. పీక్ అవర్ లో నాన్ పీక్ అవర్ లో 8 మినిట్స్ ఫ్రీక్వెన్సీతో నడుపుతా ఉన్నాము. లాస్ట్ ట్రైన్ టెర్మినల్ లో విడిచిపెట్టేది 10:30కి, అది అదర్ టెర్మినల్ కి రీచ్ అయ్యేది 11:30. ఇప్పటికి కూడా ప్రాజెక్ట్స్ ఎనిమిస్ ఉన్నారు. త్వరగా బస్ పాసుల లాగా మెట్రో పాస్ ఇంట్రొడ్యూస్ చేయండి, ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వండి. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు ప్రారంభించిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద కేవలం 12 రోజుల్లోనే 3,69,864 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇప్పటికే 104 మంది నిరుద్యోగ భృతికి అర్హత సాధించారు. మరో 9,731 మంది స్వచ్చందంగా భృతిని వదులుకుని ఆ నగదు ప్రభుత్వం ద్వారా కష్టాల్లో ఉన్న పేదవారికి ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 48,817 ఫిర్యాదులు అందగా 7,324 ఫిర్యాదులను పరిష్కరించినట్టు ఏపీ సర్కార్ తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన వారందరికీ అక్టోబర్ 2 నుంచి బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెల 1,000 రూపాయల నిరుద్యోగ భృతి జమ కానుంది. జాతి భవిత నిర్మాణంలో విద్యార్థులు మహిళల పాత్ర కీలకమని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో పర్యటించిన ఆయన మహతి కళావేదికలో రాసు స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన మహిళా సాధికారత రైతుల అభివృద్ది సదస్సులో పాల్గొన్నారు. వెనుకబడిన తరగతుల వారి అభివృద్దికి రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లే వ్యవసాయ రంగ అభివృద్ది కోసం ఆయా రంగాల్లో ఉన్న వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. అంతకుముందు భారతీయ విద్యాభవన్ వార్షికోత్సవాలకు హాజరైన ఆయన సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతలను రూపుమాపే శక్తి విద్యకే ఉందన్నారు. ఈ సందర్భంగా మావోయిస్టుల హింసను ఆయన ఖండించారు. హింస ద్వారా మార్పు సాధ్యం కాదు. నిన్న కూడా మన ఆంధ్రప్రదేశ్ లో చాలా బాధాకరమైన సంఘటన జరిగింది. గిరిజన రెడ్డికి ఇద్దరు ప్రజా ప్రతినిధులను మావోయిస్టులు హతమార్చారు. హింస మళ్ళా ప్రతి హింసను తీసుకొస్తుంది. తుపాకీలను కాలిస్తే ఆ తుపాకీలు నువ్వు ఎప్పుడో గురైపోతావు. నీ సిద్ధాంతం మీద నీకు నమ్మకం ఉంటే, నీకు ప్రజాసేవ చేయాలని సంకల్పం ఉంటే ప్రజల్లో వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజలను కూడగట్టి మార్పు తీసుకురావాలా? తద్వారా సమాజంలో మార్పు తేవాలి. హిమాచల్ ప్రదేశ్లో వరదల బీభత్సానికి 5 మృత్యువాత పడ్డారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలకు రావి పరివాహక ప్రాంతాలన్నీ వరద గుప్పిట్లోకి జారుకున్నాయి. వరదల్లో చిక్కుకుని కులూ జిల్లాలో ఓ బాలిక సహా 4 చనిపోగా కాంగ్రాలో
ఏరు దాటుతూ ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కాంగ్రా, కులు, హమీర్పూర్ జిల్లాలో ఇవాళ కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలకు అనేక నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా ఈ ప్రవాహానికి వాహనాలు కొట్టుకుపోతున్నాయి. రావి పరివాహకంలోని కాంగ్రా, కులు, మండి, చంబా జిల్లాల్లో భారీ ఎత్తున ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు కులులోని పిన్ని, టిక్కర్ ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. లహౌల్ స్పితి జిల్లాలో పర్వతారోహణకు వెళ్లి మంచు తుపానులో చిక్కుకున్న 45 మంది ఐఐటీ రూర్కీ విద్యార్థులు సహా 300 మంది సురక్షితంగా ఉన్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 50 మంది ఐఐటీ విద్యార్థులను హెలికాప్టర్లో సిమ్లాకు తరలించారు. 18 ఏళ్ల క్రితం కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన కేసులో తమిళనాడులోని గోబీచెట్టి పాళ్యం కోర్టు 9 మంది నిందితులను నిర్దోషులుగా తేలుస్తూ తీర్పు వెలువరించింది. ఈ 9 మందిపై మోపిన అభియోగాలకు సరైన సాక్ష్యాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. 2000వ సంవత్సరం జూలై 30న తమిళనాడులోని దొడ్డ గజనురే గ్రామంలోని తమ ఫామ్ హౌస్ లో ఉన్న కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ ను 14 మంది అనుచరులతో కలిసి వీరప్పన్ కిడ్నాప్ చేశారు. 108 రోజులు రాజ్ కుమార్ ను తమిళనాడు, కర్ణాటక అడవుల్లో ఉంచిన కిడ్నాపర్లు తరువాత ఆయనను విడిచిపెట్టారు. పోలీసులు వీరప్పన్ సహా 13 మందిపై కేసు నమోదు చేశారు. 2004లో ధర్మపురి సమీపంలో వీరప్పన్, అతని 3 అనుచరులను పోలీసులు కాల్చి చంపగా ప్రస్తుతం వీరిలో 9 మంది మాత్రమే జీవించి ఉన్నారు. ఆ 9 మందిని కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ వాటాల కొనుగోలుకు మదుపర్లు మొగ్గుచొప్పగా దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లోకి మళ్లాయి. క్రితం 5 సెషన్లలో 1786 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 347 పాయింట్లు లాభపడింది. ఈ ఉదయం 36,350 పాయింట్ల వద్ద కాస్త ఉత్సాహంగా ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత ఒడిదుడులకు గురైంది. ఒక దశలో 36,064 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆ తర్వాత తగ్గిన ధరల వద్ద వాటాలు కొనేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా 36,706 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ చివరకు 36,652 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 100 పాయింట్ల లాభంతో 11,067 పాయింట్ల వద్ద ముగిసింది. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టింగ్ ప్రపంచ ఛాంపియన్ మీరాబాయి చాను, రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలను అందుకున్నారు. ఢిల్లీలోని రాష్టపతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్టపతి రామ్నాథ్ కోవింద్ ఇరువురికి ఖేల్రత్న అవార్డులు అందజేశారు. ఈ ఏడాది అర్జున, ద్రోణాచార్య, ధ్యానచంద్ అవార్డు విజేతలకు కూడా రాష్టపతి పురస్కారాలు ప్రదానం చేశారు. అర్జున అవార్డు అందుకున్న 20 మంది క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా, జిన్సన్ జాన్సన్, హిమదాసు, సిక్కిరెడ్డి, స్మృతి మంధానా, మన్ప్రీత్ సింగ్, సవిత తదితరులు ఉన్నారు. ద్రోణాచార్య అవార్డులు కోచ్లు కుట్టప్ప, విజయ్ శర్మ, ఏ శ్రీనివాసరావు, సుఖ్దేవ్ సింగ్ అందుకున్నారు. ధ్యానచంద్ అవార్డులు సత్యదేవ ప్రసాద్, భరత్ కుమార్ ఛెత్రి, బాబీ అలోసిస్, దత్తారేలు రాష్ట్రపతి నుంచి స్వీకరించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.